हाय स्टूडेंट्स, इवाला मनम इंटर सेकंड इयर मोदटी पाठमु श्रीकृष्ण रायबारम पाठमलोनी ముఖ్యాంశాలను నేర్చుకుందాం. ముఖ్యంగా ప్రతిపదార్థ తాత్పర్యాలను ఇవాళ నేర్చుకుందాం. మహాకవి తిక్కన సోమయాజీ రచించిన మహాభారతం ఉద్యోగ పర్వము తృతీయ ఆశ్వాసం నుంచి మనకు తీసుకోబడినటువంటి పాఠము శ్రీకృష్ణ రాయబారం. మీ అందరికీ మహాభారతం యొక్క కథ దాదాపు తెలిసే ఉంటుంది, కాకపోతే మనకు పాఠానికి తగిన కొన్ని అంశాలు నేర్చుకుందాం. చిన్నప్ప నుంచి పాండవులకు కౌరవులకు అసలు పడకపోయేది. అలాంటి కౌరవులు పాండవుల మధ్య ఆ మనస్పర్ధలు అనేటువంటి పెరుగుతూ వచ్చాయి, వాళ్ళతో పాటు అవి కూడా పెరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత వీళ్ళు జూదం ఆడడం, జూదంలో ద్రౌపది వస్త్రాపహరణం, అలాగే వీళ్ళు అరణ్యవాసం అజ్ఞాతవాసం వెళ్ళడం, ఆ అరణ్యవాసం సమయం లోపల లక్కా ఇల్లు కాల్చివేయడం, అలాగే పాండవులను చంపాలని చూడడం, అజ్ఞాతవాసం సమయం లోపల వారిని మళ్ళీ బయట ప్రపంచానికి తెలిసేలా చేసి మళ్ళీ ఆ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయాలని ప్రయత్నం చేయడం ఎంతా జరుగుతుంది. చివరికి పాండవులు అరణ్యవాసాన్ని అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకొని తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంద్రప్రస్థపురానికి రావడం జరుగుతుంది. వారి యొక్క రాజ్యాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వమని చెప్పి వాళ్ళు కోరడం జరుగుతుంది. సంజయుడు, ద్రుపద పురోహితుడు వీళ్ళ ద్వారా వారి మధ్య రాయబారం జరుగుతుంది. కానీ కౌరవులు ముఖ్యంగా దుర్యోధనుడు వాళ్ళకు రాజ్యం ఇవ్వడానికి అంగీకరించడం, ఇవన్నీ జరుగుతున్నా కూడా రాజస్థానంలో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు పట్టించుకోకుండా ఉండడం జరుగుతుంది. ఆ సమయం లోపల ఇక వేరే అవకాశం లేక శ్రీకృష్ణుడే రాయబారానికి వెళ్తాడు. శ్రీకృష్ణ రాయబారం ఎలాంటి పరిస్థితులలో శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చాడో చెప్పాను కదా. రాయబారానికి వచ్చినటువంటి శ్రీకృష్ణుడు కౌరవ సభలోకి ప్రవేశించి వారికి కౌరవులకు అలాగే కౌరవ సభలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా మంచి జరిగేలాంటి విషయాలు చెప్తాడు. అలాగే యుద్ధం జరిగినట్టే అంటే చాలా శాంతశూరులు, గొప్పవాళ్ళు, పండితులు అయినటువంటి గొప్ప గొప్ప వీరులు అనేవాళ్ళు అటు పాండవుల వైపు కానీ ఇటు కౌరవుల వైపు కానీ ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు యుద్ధంలో వీళ్ళందరూ కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళ యొక్క గొప్ప వంశం అనేటువంటి భరత వంశము కానీ ఆ కురువంశం అని చెప్పుకుంటాం కదా, ఆ కురువంశం అనేటువంటిది వాళ్ళ యొక్క పరిస్థితి అనేటువంటిది మరుగున పడిపోయే పరిస్థితి ఉందని చెప్తాడు. అలాగే భీముడు, అర్జునుడు యొక్క గొప్పతనం, అలాగే అటువైపు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు లాంటి గొప్ప గొప్ప వీరులు అనేవాళ్ళు, భీష్ముడు లాంటి గొప్ప మేధావి లాంటి వాళ్ళు, వాళ్ళు ఈ యుద్ధ రంగంలో కోల్పోయే అవకాశం కూడా ఉంటుందని చెప్తాడు. అలాగే పాండవుల మాట, పాండవులు ఏం చెప్తారు, పెదతండ్రి మా నాలా లేకపోయినా కానీ పెదతండ్రి మా తండ్రిగా భావించి ఆయన ఎలా చెప్తే అలా మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాము, కాబట్టి ఆయన మమ్మల్ని దగ్గర తీసుకోవాలని చెప్పి వాళ్ళు పాండవులు కోరారన్న విషయాన్ని ఇక్కడ ధృతరాష్ట్రునికి చెప్తాడు. పాండవులు కౌరవుల మధ్య యుద్ధం జరగద్దు అనేటువంటిది తన మొదటి ఆలోచనగా చెప్పాడు. అలాగే వాళ్ళు పాండవులు అనేవాళ్ళు ధృతరాష్ట్రుని యొక్క సన్నిధిలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఒకవేళ వారి యొక్క వినయము అనేటువంటి శాంతం అనేటువంటిది ఇష్టం లేకపోయినట్టయితే వాళ్ళు ఇప్పటికి యుద్ధానికి వచ్చేవాళ్ళని చెప్పాడు. అలాగే ఆ పాండవులు చాలా పరాక్రమవంతులు, శౌర్యవంతులు, అలాంటి గొప్ప వాళ్ళు యుద్ధ రంగంలోకి దిగినట్టయితే లాభం కంటే ఎక్కువ నష్టము మీ వైపే ఉంటుంది అనేటువంటిది ఒక హెచ్చరిక కూడా ఆయన చేయడం జరిగింది. ఈ సందర్భం లోపల చెప్పినటువంటి ముఖ్యమైన విషయము, వాళ్ళు పాండవులు శాంతం కోరుతున్నారు. అంటే నీ యొక్క భవచ్చరణములు, నీ యొక్క చరణాల దగ్గర, పాదాల దగ్గర ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అది కోరుకుంటే శాంతం వైపు ఉండేవాళ్ళు అవుతావు. ఒకవేళ వాళ్ళ యొక్క ప్రియమైన మాటలు మీకు నచ్చకపోయినట్టయితే వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, కాబట్టి మీకు శాంతం కావాలా యుద్ధం కావాలా తెలుసుకోమని చెప్పి శ్రీకృష్ణుడు ఈ రాయబార పాఠం లోపల చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము ఈ పాఠంలో ఉన్నటువంటి నాలుగు చుక్కపద్యాల యొక్క ప్రతిపదార్థ తాత్పర్యాలు ఉన్నాయి, వాటిని ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. ఇది శ్రీకృష్ణ రాయబారంలోని మొదటి చుక్కపద్యము. ఈ పద్యం యొక్క ప్రతిపదార్థ తాత్పర్యము మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది, కాబట్టి ముందు ఒకసారి పద్యం చూద్దాం. భరత కులంబు ధర్మమును బాడియు సత్యము బొత్తు పెంపును
గరుణయు కలిగి యుండుననగా నుతిగన్నది యందు సద్గుణోత్తరులరు నీవు నీ యనుంగు తమ్ముడు నీ తనయుల్ యశోధరుంధర శుభశీలురి సుచరిత క్రమమిప్పుడు దప్పనేటికిన్. ఒకసారి ఈ పద్యాన్ని ప్రతిపదార్థంగా రాస్తే ఎలా రాస్తామో చూద్దాం. ముందుగా భరత కులంబు, భరత కులం అంటే ఏంటిది, మీ భరత వంశము, పాండవులు కౌరవులు భరత వంశము కాబట్టి మీ యొక్క భరత వంశము. ధర్మమును, ధర్మము అంటే మళ్ళీ ధర్మమును. తర్వాత పాడియు, పాడియు అంటే ఏంటిది, న్యాయము. ఇక్కడ చూడండి, పాడి అనగానే ఇది కొంత కొత్త అర్థము కాబట్టి ఇలా ఒకటే విధంగా ఉంటే ఇబ్బంది ఏం లేదు, కానీ అర్థము మారినప్పుడు మాత్రము ఇది ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. పాడియున్ అంటే న్యాయమును. తర్వాత సత్యము అంటే మళ్ళీ సత్యమునే. తర్వాత పొత్తు, ఇది చూడండి ఇది ఒకటి మాత్రం మళ్ళీ కొత్తది, పొత్తున్న అంటే స్నేహమును. తర్వాత పెంపును, పెంపు అంటే ఏంటి, గౌరవము. అంటే పెంపు అంటే ఏంటంటే ఎదుగుదల, గొప్పతనం అనేటువంటిది కాబట్టి గౌరవమును. కరుణయు, కరుణ అంటే ఏంటిది అనుకున్నాం ఇక్కడ, దయాగుణము అని చెప్పినాం. దయా, కరుణ అంటే దయాగుణము. కలిగి యుండున్, కలిగి యుండున్ అంటే ఏంటిది, కలిసి ఉంటుంది, కలదని. యుండు, కలిగి యుండు అంటే ఏంటిది, కలదని. అనగా, అనగా అంటే ఏంటిది ఇక్కడ, అనేటట్లు. నుతిగన్నది, నుతి అంటే ఏంటిది ఇక్కడ, పొగడ్త. నుతి అంటే పొగడ్త కాబట్టి నుతి గన్నది అంటే ఏంటిది, పొగడ్తను పొందింది. తర్వాత అందునన్నాడు, అందు అంటే ఏంటిది, అందు అంటే ఆ యొక్క వంశము, ఏ వంశము, వాళ్ళు కౌరవులు పాండవులు కాబట్టి వాళ్ళు కురువంశం కూడా అంటారు కాబట్టి ఆ కురువంశంలో అంటే మీ యొక్క కురువంశంలో. ఇంకేమంటున్నాడు ఇక్కడ, నీవును అన్నాడు. నీవు అంటే నీవు అంటే వారు ఇక్కడ ధృతరాష్ట్రంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ విషయం ఏంటి, ఇక్కడ శ్రీకృష్ణుడు ఇక్కడ పాండవుల తరఫున ధృతరాష్ట్రం దగ్గరికి రాయవారం చేస్తున్నాడు కాబట్టి నీవు అన్నప్పుడు ఏంటిది, ఆ ధృతరాష్ట్రుని అని అంటున్నాడు అన్నాడు కాబట్టి ఇక్కడ నీవు అంటే ఎవరు, ఇక్కడ ధృతరాష్ట్రుడు అనే పదం గుర్తుపెట్టుకోవాలి, మనం గుర్తుపెట్టుకోవాలి. నీవును అంటే నీవు ధృతరాష్ట్రుడు. అలాగే నీ అనుంగు తమ్ముడు, అనుగుడు అంటే నీతో నీ వెంట వచ్చేటువంటి వాడు అనేటువంటి అర్థాలలో వస్తుంది కాబట్టి నీ వెనుక వచ్చేటువంటి వాడు కాబట్టి నీ ప్రియమైన తమ్ముడు, ప్రియమైన తమ్ముడు ఎవరు, ధృతరాష్ట్రానికి తమ్ముడు ఎవరైతాడు, పాండురాజు అవుతాడు కదా, ఆ పాండురాజు. అలాగే ఏమంటున్నాడు ఇంకా, నీవు నీ యొక్క తమ్ముడు. తర్వాత ఇక్కడ ఏమన్నాడు, సద్గుణోత్తరుడు. సత్ అంటే ఏంటి, సద్గుణోత్తరుడు. సత్ అంటే మంచి గుణాలు, మంచి గుణాలు కలిగినటువంటి వాడు కాబట్టి మంచి గుణాలు కలిగిన వాళ్ళలో మళ్ళీ ఇంకా శ్రేష్ఠుడు అంటే మంచి గుణాలలో ఇంకా మంచి గుణాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరంటే ధృతరాష్ట్రుడు, పాండురాజు కాబట్టి అలా అని చెప్పిండు. తర్వాత ఏమన్నాడు ఇంకా, ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు, నీ తనయుల్, నీ తనయులు అంటే నీ కుమారులు. నీ కుమారులు అంటే ఇక్కడ ధృతరాష్ట్రుని కుమారులు అయినటువంటి 100 మంది కౌరవులు, అలాగే పాండురాజు కుమారులు అయినటువంటి 5 పాండవులు అన్నాడు కాబట్టి నీ యొక్క కుమారులు. తర్వాత ఏమన్నాడు ఇక్కడ, యశ దురంధరుడు. యశ అంటే యశస్సు, యశస్సు అంటే గత తరగతులలో మీరు నేర్చుకున్నారు, యశస్సు అంటే కీర్తి అన్నట్టు. ఆ కీర్తి ఏమన్నాడు ఇంకా, దురంధర, దురంధరుడు అంటే ఇది భారాన్ని వహించగలిగినటువంటి వాడు. మీ యొక్క వంశానికి గొప్ప కీర్తి ఉంది కదా, ఆ గొప్ప కీర్తిని మీ తమ్ముడు, నీ తర్వాత నీ కుమారులు వాళ్ళు భరిస్తారు కాబట్టి, మోస్తారు కాబట్టి ఆ భారాన్ని వహించగలిగినటువంటి వాళ్ళు నీ కుమారులు అని చెప్పిండు. ఇంకేమన్నాడు ఇక్కడ, శుభశీలురు అన్నాడు. శుభశీలురు అంటే మంచి పేరు కలిగినటువంటి వాళ్ళు. ఇంకేమన్నాడు ఇక్కడ, మనం ఇక్కడ రాసింది ఏముంది ఇక్కడ, మంచి నడవడిక కలవారు, అంటే మంచి మార్గంలో నడుస్తున్నటువంటి వాళ్ళు అన్నారు. అలాంటి సుచరిత, సు అంటే మంచి, చరిత్ర అంటే వాళ్ళ యొక్క గత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఉంది వాళ్ళ వంశానికి, అలాంటి గొప్ప చరిత్రను, వాళ్ళ యొక్క గొప్ప వంశ ప్రతిష్టను ఏమన్నాడు ఇక్కడ, ఆ యొక్క ప్రవర్తన అని అన్నాడు కదా, ఆ సత్ప్రవర్తన అనేటువంటిది కంటిన్యూ అవుతుంది కాబట్టి, కొనసాగుతుంది కాబట్టి ఆ సత్ప్రవర్తనను క్రమమిప్పుడు అంటే క్రమ పద్ధతి లోపల, వాళ్ళ తాత నుంచి తండ్రులకు, తండ్రుల నుంచి కుమారులకు వచ్చింది కదా, అలా వరుస క్రమంలో వస్తున్నది. అలాంటి ఆ క్రమాన్ని ఇప్పుడు అంటే ఈ సమయం లోపల శ్రీకృష్ణ రాయబారం నడుస్తుంది
కాబట్టి రాయబారం నడుస్తున్న సమయంలో ఏం చెప్తున్నాడు, ఇంతకాలం మీరు మంచి ప్రవర్తన తోటి మంచి పేరుతో ఉన్నారు కదా, అలాంటి పద్ధతిని ఇప్పుడు ఈ సమయం లోపల తప్పనేటికిన్, ఏమన్నాడు, తప్పిపోవటం ఎందుకు? ఇప్పుడు దాకా మీకు మంచి పేరు ఉంది కదా, ఇప్పుడు ఆ పేరును ఎందుకు ఇడగొట్టుకుంటున్నారు అనేటువంటిది శ్రీకృష్ణుడికి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ పద్యం యొక్క విషయం గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఇక్కడ పాండవుల తరఫున వచ్చినటువంటి శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడు, ఇక్కడ రాయబారంలో మాట్లాడుతున్నాడు కాబట్టి మీ యొక్క భరత వంశానికి గొప్ప పేరుంది, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సత్యంనే మాట్లాడతారు, మంచి గౌరవంతో ఉన్నారు అనేటువంటి పేరుంది కదా, అలాంటి గొప్ప పేరు లోపల మీ అన్నదమ్ములకు ఇంకా మంచి పేరుంది, అలాగే మీ కుమారులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే నడవడికతోని ముందుకు నడుస్తున్నారు, అలాంటి మంచి పేరు ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఆ మార్గాన్ని తప్పడం ఎందుకు అని చెప్పి చెప్పాడు. ఓకే, ఇది మన యొక్క ప్రతిపదార్థం. ఈ ప్రతిపదార్థాన్ని రాసేటప్పుడు ముందుగా గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏంటంటే అన్వయ క్రమము అంటారు. ఏమంటారు? అన్వయ క్రమము అంటారు. అన్వయ క్రమము అంటే ఏంటిది? ఇది ఇక్కడ ఒక పదం ఉంది, దీని యొక్క అర్థం ఉంది, ఇలా వరుస క్రమంలో రాయాలి దీన్ని, అన్వయ క్రమము అను అంటే వరుసగా అనాలన్నాడు. ఇక్కడ చూడండి, మీరు ఇవన్నీ చదువుకుంటా పోండి ఒకసారి. మీ భరత వంశము ధర్మమును న్యాయమును సత్యమును స్నేహమును గౌరవమును దయాగుణమును కలదని అనేటట్లు పొగడ్తను పొందింది. ఇంకేమంటున్నాడు, ఆ కురువంశం వారిలో నీవు నీ ప్రేమైన తమ్ముడు మంచి గుణాలు కలవారిలో శ్రేష్ఠుడు, నీ కుమారులు కీర్తి యొక్క భారాన్ని వహింపగల మంచి నడవడిక కలవారు, ఈ సత్ప్రవర్తన పరంపరను ఈ సత్ప్రవర్తన క్రమాన్ని ఇప్పుడు తప్పిపోవటం ఎందుకు? చూసారా, ఇప్పుడు ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడికి వచ్చేసరికి మొత్తం వరుస క్రమంలో మీకు కావాల్సినటువంటి ప్రతి పదం యొక్క అర్థం కలిసింది. అలా అర్థం కలవడం వల్ల చివరికి మనకు కావాల్సినటువంటిది ఏంటిది? తాత్పర్యం. ఈ తాత్పర్యం ఎలా వస్తుంది? ఇలా ఈ అర్థాలన్నీ మనం చదువుకుంటూ వచ్చామంటే వచ్చేటువంటిదే తాత్పర్యం. ఇది ఇలా రాసినట్టయితే దీని అన్వయ క్రమము అంటారు. మీరు ప్రతిపదార్థం కరెక్ట్గా రాసినట్టయితే తాత్పర్యం అనేటువంటిది ఇవన్నీ కలిపితే వచ్చేటువంటిదే తాత్పర్యం. కాబట్టి ప్రతిపదార్థం సరిగ్గా రాస్తే మీరు తాత్పర్యం అనేటువంటిది ఈజీగా రాస్తారు. ఇది మన మొదటి పాఠం యొక్క మొదటి పద్యం యొక్క ప్రతిపదార్థ తాత్పర్యం. దీన్ని చాలా జాగ్రత్తగా ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి, చూడండి, నేర్చుకోండి. తర్వాత ఈ పాఠంలో ఉన్నటువంటి రెండవ పద్యం యొక్క ప్రతిపదార్థ తాత్పర్యం నేర్చుకుందాం. ఒకసారి చుక్క పద్యం చూద్దాము. వీరును వారు పండితులు విక్రమవంతులు బాహుగర్వ దుర్వారులు పూని రిత్త భవరంబున నారడి జవబోవ నెట్లూరకయుండవచ్చు కడునొప్పెడు మేనులు వాడి కైదుబుల్ కూరగ నాటినన్ పుడమి గూలుట కక్కట యురవచ్చునే. పద్యం చూశారు కదా, ఒకసారి ప్రతిపదార్థం ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ వీరును అన్నాడు. వీరు అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు ఇక్కడ కౌరవ సభలో ఉన్నాడు కాబట్టి వాళ్ళందరినీ చూసుకుంటూ చెప్తున్నాడు కాబట్టి వారిలో కౌరవులు ఉన్నారు కాబట్టి వీరును అంటే ఈ కౌరవులును, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కౌరవులు ఉన్నారు, 100 మంది కౌరవులు ఉన్నారు కాబట్టి ఈ కౌరవులును వారున్, వారు అంటే అక్కడ దూరంగా ఉన్నారు కదా పాండవులు ఇక్కడ లేరు కాబట్టి వారు అంటే ఆ పాండవులును. నెక్స్ట్ పండితులు. పండితులు అంటే ఏంటిది? మంచి పాండిత్యం కలిగినటువంటి వారు అంటే విద్యా పండితులు అనేవారు. వీళ్ళిద్దరు కూడా అంటే కౌరవులు పాండవులు ఇద్దరు కూడా విద్యా పండితులు. అలాగే విక్రమవంతులు. విక్రమము అంటే పరాక్రమం చూపించేటువంటి వాళ్ళు కాబట్టి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. తర్వాత బాహుగర్వ దుర్వారులు. బాహువులు అంటే ఏంటి? భుజాలు. బాహుగర్వము, బాహుగర్వం అంటే మంచి భుజబలం కలిగినటువంటి వాళ్ళు. ఇంకేమన్నాడు? దుర్వారులు అన్నాడు. దుర్వారులు అంటే ఏంటిది? దుర్వారులు అంటే ఎదుటి వాళ్ళు ఎదురించలేనటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క భుజబలం ముందట ఎదుటి వాళ్ళు ఎదురించలేరు, వీళ్ళు అంత శక్తిమంతులు అన్నాడు. అలా దుర్వారులు. పూని అంటే పూనుకోవడం, అంటే వీళ్ళిద్దరూ పూనుకున్నట్టయితే, వీళ్ళిద్దరు కలిసి అనుకున్నట్టయితే అంటే పోరాటానికి దిగడం కావచ్చు లేకపోతే కొట్లాడుకోవడం కావచ్చు ఇట్లా అనుకున్నట్టయితే.
రిద్ద భవరంబున, రిద్దం అంటే ఇది వృధా అయినటువంటిది అంటే నిష్ప్రయోజనమైనటువంటిది. ఏమనిచ్చింది ఇక్కడ? వ్యర్థమైనటువంటిది. భవరంబు, భవరంబు అంటే రవేంటిది? యుద్ధము అంటే, రవము అంటే యుద్ధం అంటారు కదా. వ్యర్థమైనటువంటి యుద్ధములో నారడి, నారడి అంటే ఏంటి ఇక్కడ? నిష్ప్రయోజనంగా. ఆరడి అంటే దానికి పని లేకుండా, అంటే ఎలాంటి ఫలితం లేకుండా నిష్ప్రయోజనంగా. చావబోవన్, చావబోవడం అంటే చనిపోవడానికి సిద్ధం కావడం జరిగింది. కాబట్టి అలా జరిగినప్పుడు ఎట్లా ఊరక ఉండవచ్చు? ఎట్లా అంటే ఎలా ఊరక ఉండవచ్చు అంటే ఊరుకోవచ్చు. అంటే వాళ్ళిద్దరు మంచి బుద్ధిమంతులు, పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళిద్దరూ ప్రయోజనం లేనటువంటి ఒక యుద్ధం లోపల కలిసి కొట్లాడినట్టయితే దానివల్ల వాళ్ళు చనిపోతారు కదా. అది తెలిసి కూడా ఎలా వృధాగా ఉత్తగానే ఉండాలి, తెలిసి కూడా ఊరికే ఉండాలి అని చెప్పి కృష్ణుడు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? కడు నొప్పెడు. కడు అంటే మంచి, మిక్కిలి అంటే ఒప్పెడు. ఒప్పెడు అంటే చక్కనైన, మిక్కిలి చక్కనైనటువంటి ఏంటి మేను. మేను అంటే, మేనం అంటే శరీరం. అలాంటి వాళ్ళ శరీరాలు అంటే మంచి శరీరాలు కలిగినటువంటి వాళ్ళ మేనులు, శరీరాలు అనేటువంటి వాడి ఖైదువులు. ఖైదువులు అంటే ఏంటి? ఆయుధాలు. ఎలాంటి ఆయుధాలు అంటే వాడి అయినటువంటిది, బాగా నునుకుగా ఉన్నటువంటి అంటే పదునైనటువంటి అన్నట్టు. పదునైనటువంటి ఆ ఖైదువులు, ఆయుధాలు అనేటువంటి ఏమవుతాయి? కూరగా నాటినను. కూరగా అంటే లోపల దాకన్నట్టు, అంటే లోపల దిగబడడం. కూరగా నాటిన, నాటడం అంటే దిగడం అన్నట్టు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? బాగా లోపలికి ఆయుధాలు అనేటువంటి దిగబడగా పుడమి కూలుట. పుడమి అంటే భూమి మీద, కూలడం అంటే పడిపోవడం. అంటే ఆయుధాలు అనేటువంటి కుచ్చుకుపోతాయి కదా, ఆ కుచ్చుకుపోయినప్పుడు ఏమవుతుంది? లోపలి కుచ్చుకుపోగానే వాళ్ళు భూమి మీద పడిపోతారు, అంటే చనిపోవడానికి కింద పడతారు కదా. అలా కూలిపోవడం అనేటువంటి జరుగుతుంది. అక్కట అంటే అయ్యో ఇంత ఘోరం జరిగిపోతుంది అని చెప్పి అని ఏమంటున్నాడు? ఎవరో వచ్చునే సహించడానికి వీలవుతుంది. అంటే ఇంత తెలిసినా కూడా మనము వాటిని పట్టించుకోకుండా ఉండడం ఎంతవరకు సబబు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు శ్రీకృష్ణుడు? మంచి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, పండితులైనటువంటి వాళ్ళు, ఎదుటి వాళ్ళు వాళ్ళ మీదకి పోతే పోరాటం లోపల అపజయమే తప్ప విజయం లేనటువంటి వాళ్ళు, అంత గొప్ప వాళ్ళు అయినటువంటి ఆ పాండవులు, కౌరవులు అనేవాళ్ళు ఏంటి నిష్ప్రయోజనం, ప్రయోజనం లేనటువంటి ఒక యుద్ధం లోపల చనిపోవడం జరిగితే అది ఎలా మనం చూస్తూ ఊరుకోవాలి? పదునైనటువంటి ఆయుధాలు అనేటువంటి వాళ్ళ శరీరంలో గుచ్చుకొని ఆ భూమి మీద పడిపోతే మనం తెలిసి తెలిసి కూడా మనం ఎందుకు వదిలేయాలి అని చెప్పి శ్రీకృష్ణుడు రాయబారంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రతిపదార్థం చూశారు కదా, అన్వయక్రమం లోపల ఈ ప్రతిపదార్థం ఉండడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ప్రతి పదం యొక్క అర్థాన్ని చదివితే మనకు కావలసినటువంటి తాత్పర్యం అనేటువంటిది వస్తుంది. ఒకసారి తాత్పర్యం వస్తుందా లేదా చూద్దాం. ఈ కౌరవులును, పాండవులును, విద్యా పండితులు, పరాక్రమం గలవారు భుజబల గర్వం వల్ల వారించడానికి వీలు కాని వారు. పూనుకొని, వీళ్ళిద్దరు పూనుకొని, వారిద్దరు పూనుకొని వ్యర్థమైన యుద్ధంలో నిష్ప్రయోజనంగా చావటానికి సిద్ధం కాగా ఎలాగా ఊరుకోవచ్చు? మిక్కిలి చక్కనైన వారి శరీరాలు పదునైన ఆయుధాలు దిగబడగా భూమి మీద వారు కూలిపోవడానికి అయ్యో సహించడానికి వీలవుతుందా? చూశారు కదా, ప్రతిపదార్థం కలిపే ఉంటే మళ్ళీ మనకు కావలసినటువంటి తాత్పర్యం అనేటువంటిది వస్తుంది. ఇది రెండవ చుక్క ప్రతిపదార్థ తాత్పర్యము. నెక్స్ట్ మూడవ చుక్క ప్రతిపదార్థ తాత్పర్యం నేర్చుకుందాం. ఇది మూడవ చుక్క పద్యము. ఒకసారి పద్యం చూసిన తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యంలోకి వెళ్దాము. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచేన్ భారము బొందలేక చెడువారనదైన యవస్త దక్షులెవ్వారలుపేక్ష చేసి రది వారల చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడున్. అదే చూసాం కదా, ఇప్పుడు ప్రతిపదార్థం చూద్దాము. సారపు ధర్మమున్ అంటే శ్రేష్టమైన ధర్మము అనేటువంటిది, అలాగే విమల సత్యము అంటే నిర్మలమైనటువంటిది, ఎలాంటి ఆటంకం లేనటువంటిది, ఎలాంటి అబద్ధం లేనటువంటి ఆ సత్యము ఏంటిది? పాపము చేత బొంకు చేత,
పాపము అంటే ఏంటిది? పాపం చేయడం వల్ల. ఇంకొకటి ఏమన్నాడు? బొంకు. బొంకడం అంటే అబద్ధం ఆడడం అన్నట్టు. పాపం వల్ల, అబద్ధం ఆడడం వల్ల ధర్మము అనేటువంటిది, సత్యము అనేటువంటిది చెడిపోతుంది. ప్రతిపదార్థంలో రాసేటప్పుడు కొంచెం ముందు వెనుక అవుతుంది. ఇలాంటి కొన్ని పద్యాలు మనం జాగ్రత్తగా గమనించాలి. ముందుగా ఏమన్నాడు ఇక్కడ? సారపు ధర్మమును దేని చేత? పాపము చేత. కాబట్టి ఏం చేస్తాం? ముందుగా మనము పాపము చేత అని చెప్పి రాస్తాము. అంటే పాపం చేయుట చేత ఏమన్నాడు? సారపు ధర్మమును, శ్రేష్టమైన ధర్మము. నెక్స్ట్ బొంకు చే. బొంకు అంటే ఏంటిది? అబద్ధము చేత, అసత్యము చేత. ఏమైంటిది? నిర్మల సత్యము, నిర్మలమైన సత్యము అంటే పాపం చేత ధర్మము, అసత్యం చేత సత్యము అనేటువంటిది పారము పొందలేక. పారము అంటే ఏంటిది? ఇక్కడ ఆవలి ఒడ్డు. అంటే దానికి ఒక లక్ష్యం ఉంటుంది కదా, ఆ లక్ష్యము అనేటువంటిది పొందలేక అంటే చేరుకోలేక, అంటే ఒడ్డుకు చేరలేక. చెడబారినదైన, చెడబారడం అంటే ఏంటిది? చెడిపోయినట్లయితే. అప్పుడు అవస్థ అంటే అలాంటి పరిస్థితిలో, స్థితిలో ఉన్నప్పుడు. దక్షులు, దక్షులు అంటే తెలివి గలవాళ్ళు, పండితులు, దాన్ని ఒక మార్పు తీసుకొచ్చేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరైనా, ఎవరైనా అంటే సమర్థులైనటువంటి ఎవరైనా ముందుకు వచ్చేస్తే, అంటే చేయగలిగితే బాగుంటుంది. అలా కాకుండా ఉపేక్ష చేసిరు, అంటే ఉపేక్ష చేసిరు అంటే ఉపేక్ష చేస్తారో, అంటే పట్టించుకోకుండా వదిలేస్తారో, పట్టించుకోకుండా ఉంటారో, అది అలాంటి పరిస్థితి ఏమవుతుంది? వారల చేటగు. వారలకే చేటు, అది దానికి చేటుగా, నాశనం అనేటువంటిది, వాళ్ళ వల్ల కీడు అనేటువంటిది జరుగుతుంది. అగున్ అంటే అవుతుంది. కానీ అలాంటి సమయం లోపల ఏమవుతుంది? ధర్మ నిస్తారకమయ్యి. ధర్మ నిస్తారకము అంటే ధర్మాన్ని ఉద్ధరించేటువంటిది ఒకటి ఉంటుంది. ఏంటిది అన్నాడు ఇక్కడ? ఇక్కడ చెప్తాడు చూడండి, దైవం అని చెప్తాడు. దైవం అనేటువంటిది ఎప్పుడు కానీ ధర్మం వైపు నిలబడుతుందని చెప్తారు కదా, అలాంటి దైవం అనేటువంటిది ధర్మాన్ని ఉద్ధరించేది అయి నిలబడి సత్య శుభదాయకమయ్యున్. సత్యము శుభము అంటే సత్యవంతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, అంటే సత్యానికి శుభాన్ని కలిగిస్తుంది. సత్యం వైపు మాత్రమే నిలబడుతుంది, ఆ సత్యాన్ని నిలబెడుతుంది, ఆ దానికి శుభం కలిగేలా చూస్తుంది. అయ్యు ఉండడం అంటే అవుతూ ఉంటుంది అని చెప్పిండు. అయ్యు ప్లస్ ఉండడం అంటే అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, కొంచెము ఈ పద్యం లోపల స్టార్టింగ్లో కానీ చివరిలో కానీ కొంచెం పదాలు ముందు వెనకాల వచ్చినాయి. కానీ మీరు వరుస క్రమంలో రాసినా కూడా నష్టమేం లేదు. కాకపోతే ఇక్కడ ధర్మము అనేటువంటిది పాపం చేత, అలాగే సత్యము అనేటువంటిది అబద్ధం చేత మార్పులు జరుగుతుంది. కాబట్టి ఇలా వరుస క్రమంలో రాస్తే మీకు కావాల్సినటువంటి తాత్పర్యం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది తాత్పర్యం ఎలా వస్తుంది అనేటువంటిది. పాపము చేయుట చేత శ్రేష్టమైన ధర్మమును, అసత్యము చేత నిర్మలమైన సత్యమును, ఆవలి ఒడ్డు అంటే లక్ష్యం అన్నాడు. ఆ లక్ష్యాన్ని చేరలేక బాగా చెడిపోయినటువంటిది, పాడైపోయినటువంటి స్థితిలో పర సమర్థులైనటువంటి వారు ఎవరైతే ఉపేక్ష చేస్తారో, పట్టించుకోకుండా ఉంటారో, ఆ స్థితి అలాంటి పరిస్థితి అనేటువంటిది వారి వల్ల కలిగిన కీడవుతుంది. అది వాళ్ళ వల్లనే జరిగింది కాబట్టి వాళ్ళకి కీడవుతుంది అనేటువంటి చెప్పింది. అలాగే కానీ ఆ సమయం లోపల దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు. ఆ దేవుడు ధర్మాన్ని ఉద్ధరిస్తాడు. అలా ఉద్ధరిస్తూ ఏం చేస్తుంటాడు? సత్యానికి శుభాన్ని కలిగించే విధంగా అవుతూ ఉంటుంది. అతడు చేసినటువంటి పని వల్ల ఏంటిది? సత్యానికి శుభం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇలా వరుస క్రమంలో రాసినప్పుడు, అన్వయ క్రమంలో రాసినప్పుడు ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి తాత్పర్యం అనేటువంటిది వస్తుంది. కాబట్టి మనకు మొదటగా ప్రతిపదార్థం కావాలి, తర్వాత తాత్పర్యం కావాలి. కాబట్టి పదాలు అర్థాన్ని బట్టి మనకు ఏంటిది ఈ అన్వయ క్రమం అనేటువంటిది రాసుకోవాలి. ఇది ప్రతి పద్యానికి ఏముండదు, కొన్ని పద్యాలకు మాత్రమే ఇలా ఉంటుంది. కాస్త ఇలాంటి పద్యాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూసుకుంటే సరిపోతుంది. ఇది మన మొదటి పాఠంలోని చివరి చుక్క పద్యం యొక్క ప్రతిపదార్థ తాత్పర్యము. మనము గత పద్యం లోపల నేర్చుకున్నాం శ్రీకృష్ణుడు రాయబారంలో భాగంగా ఇది ఎవరైతే ఆ ధర్మాన్ని, సత్యాన్ని పట్టించుకోకుండా ఉంటారో వాళ్లకు చేటు కలుగుతుంది,
దాని వల్ల నష్టం అనేటువంటి జరుగుతుంది. అదే సమయంలో కూడా దేవుడు ఖచ్చితంగా ఆ ధర్మం వైపు నిలబడతాడు, ఆ సత్యానికి శుభం జరిగేలాగా చూస్తాడు అని చెప్పాడు. మరి ఈ పద్యం లోపల శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో ఒకసారి పద్యంలో చదివి చూద్దాము. వారలు శాంత శూరులు భవచ్చరణంబులు గొల్వబూనియున్నారటుగాక, మీకది మనంబున కప్రియమేని నింతకుం బోరికి వచ్చుచుండుదురు. భూవర రెండు దెరుంగులందు నీ కారయ పద్యమేది యగు నవ్విధమేర్పడ నిశ్చయింపుమా. వారలు, వారలు అంటే అక్కడ లేరు కాబట్టి దూరంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళంటే ఎవరు? వాళ్ళు పాండవులు. ఆ పాండవులు అనే వాళ్ళు శాంత శూరులు, శాంతం కలిగినటువంటి వాళ్ళు, శూరులు శౌర్యం కలిగినటువంటి వాళ్ళు. పాండవులు తలుచుకుంటే సాధించలేనటువంటిది ఏం లేదు కాబట్టి అలాంటి శాంతము మరియు శౌర్యము కలిగినటువంటి వాళ్ళు. అలాంటి పాండవులు భవత్ చరణంబులు, భవత్ అంటే నీ యొక్క, చరణములు అంటే పాదాలు, అంటే నీ యొక్క పాదాలను ఏంటిది కొల్వబూని ఉన్నారు. కొల్వడం అంటే ఆ పాదాలను సేవించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారట కాబట్టి ఉన్నారు. అటుగాక అలా కాకుండా అంటే వాళ్ళు నీ దగ్గర ఉండడం అనేటువంటిది ఇష్టం లేకుండా ఉన్నట్టయితే, మీకది మనంబున మీ యొక్క మనస్సు లోపల, ఏమన్నాడు మీ మనస్సు లోపల వాళ్ళకు ఉన్నటువంటి ఆ శాంతము కానీ శౌర్యము కానీ వినయం కానీ మీకు మనస్సు లోపల అప్రియమేని, ప్రియం కానటువంటిది అంటే ఇష్టం లేనటువంటిది అన్నాడు. అప్రియమేని అంటే ఇష్టం లేకపోతే, వాళ్ళ యొక్క గొప్పతనం అనేటువంటి మీకు ఇష్టం లేకున్నట్టు ఉన్నట్టయితే, ఇంతకున్ పోరికి వచ్చుచుండురు. ఇంతకున్ అంటే ఈ సమయానికి అంటే ఈ పాటికే, పోరి అంటే ఇలాంటి వాటి గుర్తుపెట్టుకోవాలి. పోరి అంటే ఏంటిది యుద్ధము. పోరికి వచ్చుచుండుదురు అంటే ఈ పాటికి వాళ్ళు యుద్ధానికి వస్తుంటారు, అంటే నీకు అది ఇష్టం లేకపోయింటే ఈ పాటికి వాళ్ళు వచ్చేవాళ్ళు అని చెప్తున్నాడు. తర్వాత భూవర, భూవర అంటే భూమిని వరించేటువంటి వాడ, భూమిని పరిపాలించేటువంటి వాడ, ఓ రాజా. ఇక్కడ నేను ఇక్కడ పదం రాశాను, ఇక్కడ ఇక్కడ కూడా మీరు రాసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వర్షక్రమం ఉండడం కోసం, అన్వయక్రమం ఉండడం కోసం ఇక్కడ భూవర అని ఇక్కడ రాశారు. తర్వాత రెండు తెరుంగులందు, ఏ రెండు తెరుంగులందు? వాళ్ళు రెండు విషయాలని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పాడు. ఒకటి శాంతము శౌర్యము కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళు ఎలా ఉన్నారు, నీ పాదాలను కొలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు అలా ఉండడం ఇష్టం లేకపోతే యుద్ధానికి కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి ఆశ శాంతము కావాలా లేకపోతే యుద్ధం కావాలా, అంటే ఈ పై రెండు విధాలలో శాంతము యుద్ధము అనేటువంటి విషయాలలో ఈ రెండు తెరుంగులందు, రెండు విషయాలందు నీ కారయ, నీ కారయ అంటే నీకు అరయున్ పరిశీలించగా, నువ్వు పరిశీలించినట్టయితే ఏమంటున్నాడు, పత్యమేది, పత్యం అంటే ఏమన్నాడు ఇక్కడ మేలైనటువంటిది, నీకు అవి రెండు పరిశీలించినప్పుడు నీకు మేలైనది, నీకు మంచి జరిగేటువంటిది, అగు అయ్యేటువంటిది ఏది అవుతుందో అది అవ్విధము, అవ్విధము అంటే ఆ రీతి ఆ విధానము అనేటువంటిది, ఏర్పడడం అంటే ఏంటిది స్పష్టంగా నిశ్చయింపుమా నిర్ణయించు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఆ రెండు తెరంగులందు, ఆ రెండు విషయాలలో అంటే పాండవుల యొక్క శాంతము కావచ్చు యుద్ధము కావచ్చు, ఆ రెండు విషయాలలో నీ కారయ నీక అరయున్ నీకు పరిశీలించగా పత్యమేది, పత్యం అంటే ఏమనుకున్నాము మేలైనటువంటిది, అగు అయ్యేటువంటి విధానము, విధానం అంటే రీతి, ఆ రెండిట్లలో ఏ విధానం నీకు ఏర్పడగా, ఏర్పడడం అంటే ఏంటిది స్పష్టంగా నువ్వు డిసైడ్ చేసుకో, నిర్ణయించుకో అంటే నిశ్చయించుకో, నువ్వు రెండిట్లలో ఏది కోరుకుంటున్నావు, వాళ్ళ యొక్క సేవను కోరుకుంటున్నావా లేకపోతే వాళ్ళతో యుద్ధాన్ని కోరుకుంటున్నావా అని చెప్పి శ్రీకృష్ణుడు అన్నాడు. ఇక్కడ మనం యొక్క పాఠం సారాంశం, ఈ పద్యం యొక్క సారాంశం చూసినట్టయితే ఆ పాండవులు అనే వాళ్ళు శాంతము శౌర్యము కలిగినటువంటి వారు, నీ పాదాలను సేవించడానికి సిద్ధమై ఉన్నారు. అలా కాక మీకు వారి వినయం శాంతి నీ మనస్సులకు ఇష్టం కాకపోతే లేకపోయినట్టయితే, భూవర ఓ రాజా ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ పాటికి ఈ సమయానికి యుద్ధానికి వస్తూ ఉంటారు, యుద్ధానికి వాళ్ళు ఎప్పుడో వచ్చేవాళ్ళు.
పై రెండు విధాలల్లో, పై రెండు విధాలు అంటే ఏంటి, ఇక్కడ నీ పాదాలను సేవించడమా లేకపోతే యుద్ధమా అనేటువంటి విషయాలలో పరిశీలించినట్టయితే నీకు మేలైనది, నీకు మంచి జరిగేటువంటిది ఏమవుతుందో ఆ రీతి ఆ విషయాన్ని గురించి స్పష్టంగా నిర్ణయించుకో అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు. చూడండి ఇక్కడ ప్రతిపదాన్ని కలిపమంటే మళ్ళీ మీకు కావాల్సినటువంటి తాత్పర్యం అనేటువంటిది వచ్చింది. అలాగే మీకు ప్రతిపదం యొక్క అర్థం వచ్చినట్టయితే తాత్పర్యం అనేటువంటిది ఈజీగా వచ్చినట్టే కాబట్టి మీరు ఈ పద్యాలను సులువుగా నేర్చుకుంటారని నేను చెప్పి అనుకుంటున్నాను. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.